రాష్ట్రంలో కరోనాను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రకాశం జిల్లా డిఎస్ఓ సురేష్ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలో 15వ విడత ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సర్వర్ సరిగ్గా లేని కారణంగా ఇప్పటివరకు 302.8% పంపిణీ జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్ వెల్లడించారు. పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల కలనోతల గ్రామాల్లో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న పంపిణీని ఆయన శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో అధికారులతో సమస్యలపై చర్చించారు. అనంతరం తనను కలిసిన పాత్రికేయులతో సురేష్ మాట్లాడుతూ జిల్లాలో 21-51 రేషన్ ప్రభుత్వం రేషన్ దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా 7,45,645 కార్డుదారులకు బియ్యం శనగలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, షుగర్ ధరకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ మధ్య శనగలు సరిగా పంపిణీ జరగడం లేదని తెలుపగా ఆ విషయంపై విచారణ చేసి చర్యలు చేపడతామని తెలియజేశారు. అలాగే మా జిల్లా నుండి కాకినాడ నెల్లూరు పోర్టు ద్వారా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని తెలుపగా ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ రవాణాను అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు. ఈ తనిఖీల్లో డిఎస్ఓ వెంట ఏఎస్ఓ ఖాదర్ బాషా, ఫుడ్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవ భట్టు తదితరులు ఉన్నారు. ఈరోజు మన మార్కాపురం ఏరియాలో అలాగే ఆఫ్లైన్ షాప్లో ఉన్నటువంటి మండలాలకి ఆ విలేజెస్కి రేషన్ సరుకులు పంపిణీ ఎలా జరుగుతుందన్నది పరిశీలించడం కోసం మా ఏఎస్ఓ మా స్టాఫ్తో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసింది ఏంటంటే ఏప్రిల్ నెల నుంచి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల గవర్నమెంట్ ప్రతి నెల 2 పేజెస్ కింద మొత్తం ఇప్పటివరకు 15 విడతలు ఉచితంగా బియ్యము, ఒకసారి శనగలు, మరో తపాలో కందిపప్పు అట్లా ఇవ్వడం జరుగుతుంది. షుగర్ వర్క్ అయితే దానికి డబ్బు తీసుకుంటున్నారు. ఏవే కార్డుకి 13.5 కేజీ, మన మామూలు వెయిట్ కార్డు వాళ్ళకి అయితే 17 రూపాయలు. అదే పబ్లిక్ అందరూ కూడా ఈ యొక్క మా ప్రభుత్వం ప్రీకరిస్తున్నటువంటి ఈ సరుకులు తీసుకుని మంచిగా మీ సొంతానికి వినియోగించుకోమని ఈ మీడియా ద్వారా కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మంచి రకమైనటువంటి బియ్యం అలాగే సరుకులు మిగిలినటువంటి కందిపప్పు కానీ శనగలు కానీ గతంలో కంటే మంచి నాణ్యమైన సప్లై చేయడం జరుగుతుంది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం కూడా ఎంతో సబ్సిడీ, ఎందుకంటే కిలో బియ్యం ప్రభుత్వం కొనేటువంటి ధర 36 రూపాయలు, కందిపప్పు బయట 90 రూపాయలు, శనగలు 80 రూపాయలు ఉంది. అంత ఖరీదైనా కూడా ప్రజలకి ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం సహాయం తోడుగా ఉండాలనే ఉద్దేశంతో 15 విడతలుగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా అందరికీ సక్రమంగా అందుతుందా లేదా అని పరిశీలించడానికి మేము వచ్చాము. అక్కడక్కడ కొన్ని చోట్ల బియ్యం వేస్తున్నారు, శనగలు లేవనేసి, శనగలు వచ్చే విషయం కూడా కొంతమందికి తెలవలేదని మా నోటీస్లో కూడా వచ్చింది. తప్పకుండా మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ ద్వారా, అలాగే నేను ఆల్రెడీ మీడియా కూడా 3 సరుకులు ఒకేసారి ఇవ్వాలి ప్రజలు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి బియ్యానికి ఒకసారి, శనగలకు ఒకసారి, పంచదారకు ఒకసారి, అట్లా తిప్పకూడదు, ఒకేసారి సరుకులు ఇవ్వండి అని కూడా ఆల్రెడీ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. కొన్ని మారుమూరు ప్రాంతాలు లేదా కొన్ని చోట్ల తెలియకపోవచ్చు, అయినా లోకల్గా మా ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ కూడా మళ్ళీ అందరికీ మీ మీడియా ద్వారా కానీ లేకుంటే ఒక సర్క్యులర్ రూపంలో అందరికీ ప్రజలకు తెలిసేలాగా మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ జిల్లాలో నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు బియ్యం బయట ఎక్కువ అక్రమంగా రవాణా జరుగుతుంది. అక్కడ కొన్ని జిల్లాల్లో జరుగుతున్నట్టుగా అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రత్యేకంగా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన ఈ ఈపాస్ విధానం వల్ల కార్డ్ డీలర్లు కూడా వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి అయితే అవకాశం లేదు. తప్పనిసరిగా వేలుముద్ర వేసి ఆ కార్డు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే వన్ ఆఫ్ ది మెంబర్ కంపల్సరీగా ఉంటే అథెంటికేషన్ వేస్తే తప్ప రేషన్ డిస్ట్రిక్ రాదు. దీన్ని బట్టి ఆ సరుకులు తీసుకున్నటువంటి వాళ్ళే బయట అమ్ముకుంటున్నట్టుగానే దాని పక్కగా 100% దీనిలో నిర్ధారణ అవుతుంది. కాబట్టి కార్డు ద్వారా అమ్ముకున్నా కూడా ప్రభుత్వం 2000 కంట్రోల్ ఆర్డర్, పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ 2018లో ఒక ప్రొవిజన్ కూడా పెట్టారండి. ఆ క్లాత్ ప్రకారంగా కార్డు హోల్డర్లు అవసరం ఉంటే మంచిగా ఉంటే వాళ్ళ వాడుకుని పట్టుకెళ్ళి వాడుకోవాలి తప్ప మమ్మీనా కూడా వాళ్ళ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ బియ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నది వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టకూడదు. అలాగే కొన్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ అని చెప్పి నాన్ బెయిలబుల్, అది ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్యూ, అది నాన్ బెయిలబుల్, అది 6 నెలలు అంటే
రెండు మూడు సార్లు కంటిన్యూ జరిగితే అలాంటి వాళ్ళకి అలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని కూడా ఉంది. ఎవరైనా ఏదో ఒక రెండు సార్లు దొరుకుతున్నారు తెలియకని కొన్నామని సంతానం కొన్ని రకరకాల చెప్తుంటే అలాంటి మా వాళ్ళు ముందు చేస్తారు. కంటిన్యూగా ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ మీద సీరియస్గా క్రిమినల్ కేసులతో పాటు వాళ్ళకి అరెస్టులు నాన్ బెయిలబుల్ అన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా మరొకసారి నేను ప్రజలకి చెప్పేది అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సరఫరా చేసినటువంటి సరుకులు మంచిగా మీరు తీసుకెళ్ళండి, వినియోగించుకోండి. మీ సొంతానికి తప్ప బయట ఎక్కడ అమ్మకాలు అలాంటి చేయొద్దు. మీకు అంతకీ అవసరం లేదనుకుంటే గవర్నమెంట్గా వదిలేయండి. మీ కార్డు మిగతా స్కీమ్కి ఏమైనా వాడుకోవచ్చు. మీరు పట్టుకెళ్ళకపోయినది మాత్రాన ఈ కార్డు కొంతమందికి ఏంటంటే పట్టుకెళ్ళకపోతే కార్డు ఇనేట్టు పోద్దు, మిగతా స్కీమ్స్కి లాస్ అవుతుంది రాదు అనేటువంటి ఒక అపోహ ఉంది. అటువంటి అపోహ ఏమీ లేదండి. మీరు తిన్నారుగా అయితేనే పట్టుకెళ్ళాలి, లేకపోతే గవర్నమెంట్కి వదిలేయండి. మీరేమో కార్డు వాళ్ళమైన ఈ బియ్యాన్ని బయట వ్యక్తులు ట్రావెల్స్ రకంగా కొంటున్నారు, దాని మీద పాలిష్ చేసి 40 రూపాయలు అమ్ముతున్నారు. చాలా మన జిల్లాలో పోలీసులు అది కూడా ప్రతిరోజు ఎక్కడో చోట మన సివిల్ సప్లై స్టాఫ్ టీంలోకి వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది, కంటిన్యూ వాచింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రిపీటెడ్గా చేస్తున్న వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. మరొకసారి చెప్తూ ఈ విషయం అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 15వ తారీఖు లోపల ఈ నవంబర్కి సంబంధించినటువంటిది సరుకులు ఇస్తారు. కొంత సర్వర్లు అక్కడక్కడ కొంత ప్రాబ్లం అని చెప్తున్నారు. అది ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే ఒక పావు గంట 20 నిమిషాల్లో మళ్ళీ అవి పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ఒక 25% పైన మనకి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. మనకి ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉన్నటువంటి దగ్గర ఒరిజినల్గా ఏ షాప్ ఆ షాపే కాదు, పార్టబిలిటీ కన్నా మన 13 జిల్లాల్లో లేదా జిల్లాలో వాళ్ళు వేరే ఊరిలో వేరే పేటల వాళ్ళు కానీ దగ్గర ఎక్కడ ఉంటే అడిగి వెళ్ళి తీసుకోవచ్చు. అది మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రయోజనం. అట్లాగే ఇంకో ముఖ్యమైన ఏంటంటే వన్ నేషన్ వన్ కార్డ్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కింద పెట్టారు. వేరే రాష్ట్ర వాళ్ళు వలస కూలీలు అటువంటి వాళ్ళు మన గ్రానైట్ ఇలాంటి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ రేషన్ చూసుకునేటువంటి అక్కడ కార్డు యాక్టివ్లో ఉన్న వాళ్ళు అందులో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు అని ఉంది. అక్కడ స్టేట్ కార్డు ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు, ఆ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మన చేమకుర్తి ఏరియాలో ఎక్కడైనా మన లేదా మన జిల్లాలో ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న షాపులో వెళ్ళి రేషన్ కూడా పొందొచ్చు. ఈ విషయం కూడా అది అటువంటి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వలస కార్మికులు అంటే వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళు కూడా తెలుసు.